నమస్కారం అండి. ఈరోజు అమ్మ ఆసర అనాథ వృద్ధాశ్రమంలో అన్నగారం జరుగుతున్న గాను శ్రీమతి నాగలక్ష్మి గారు, శ్రీ శ్రీధర్ గారు, శ్రీమతి శ్రావణి గారు వారి కుటుంబ సభ్యులు అన్నదాతగా వివరిస్తున్నారు. ధన్యవాదాలండి. మీరు మీ కుటుంబ సభ్యులు 200 ఏళ్ళు ఆయురారోగ్యాలతో అశ్వతోద్యాన్ని కోరుకుంటూ అన్నదాత సుఖీ భవ. ఈరోజు సందర్భం ఏంటంటే మానవ సేవే మానవ లక్ష్యంగా 65 మంది నిరాశయుతుల ఆకలి తీర్చడానికి శ్రీమతి నాగలక్ష్మి గారి కోడలు శ్రీమతి శ్రావణి కలకొండ, శ్రీధర్ కలకొండ గారి, సతీమణి గారి జన్మే శుభ సందర్భంగా అనగం చేయడం జరుగుతుంది. అలాగే శ్రీమతి శ్రావణి కలకొండ గారికి జన్మే శుభాకాంక్షలు తెలుపుతూ మీరు ఇలాంటి జన్మ వేడుకలు మనజంకలు కోరుకుంటూ కోటి కాంతుల చిరునవ భవంతులు మీకు 200 ఏళ్ళు ఇవ్వాలని మనసారా కోరుకుంటూ అలాగే చక్కని అందమైన జీవితం గడపని కోరుకుంటూ విషు మెనిమో ర్యాపిడ్ సౌదరి శ్రావణి మేడం గారు, అలాగే మీ కుటుంబ సభ్యుల తరపున, అలాగే శ్రీమతి నాగలక్ష్మి అమ్మగారి తరపున, శ్రీదేవి మేడం గారి తరపున, అలాగే రమేష్ కొండ గారి తరపున, అలాగే శ్రీధర్ సార్ తరపున, అలాగే శ్రీనివాస్ సార్ తరపున, అలాగే సంజయ్ మేడం గారి తరపున కూడా మీకు జన్మే శుభాకాంక్షలు తెలుపుతూ మా ఆశీర్వాదం మీకు బర్త్డే విషెస్ అండి. హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు యూ, మే గాడ్ బ్లెస్ యూ, మే గాడ్ బ్లెస్ యూ, మే గాడ్ బ్లెస్ యూ. శ్రావణ్ మేడం గారు హ్యాపీ బర్త్డే టు యూ. హ్యాపీ బర్త్డే మేడం, థ్యాంక్ యూ సో మచ్. అలాగే కీర్తి కే యాదగిరి సార్ గారికి నివాళులు శ్రద్ధాంజలి ఘటిస్తూ వారి పవిత్ర ఆత్మకు శాంతి కలం కోరుకుంటూ వారికి స్వర్గభావం చెందిన మనసారా కోరుకుంటూ నమస్తు మా అంజలి. అలాగే యాదగిరి సార్ గారి ఆశీస్సులు కూడా శ్రావణి గారికి ఎల్లప్పుడూ కోరుకుంటూ వారికి వారి కుటుంబ సభ్యులందరికీ యాదగిరి సార్ ఆశీస్సులు ఎల్లప్పుడూ కోరుకుంటూ, అలాగే శ్రీమతి నాగలక్ష్మి అమ్మగారికి, శ్రీమతి శ్రీదేవి మేడం గారికి, రమేష్ కొండ గారికి, కృషి కొండ గారికి, కీర్తి కొండ గారికి, శ్రీధర్ గారికి, శ్రావణి గారికి, చిరంజీవి జాస్మిత గారికి, శ్రీ శ్రీనాథ్ గారికి, శ్రీమతి సంధ్య గారికి, చిరంజీవి స్కంద గారికి, చిరంజీవి విభా గారికి, శ్రీ కె జంగయ్య గారికి, శ్రీమతి వరలక్ష్మి గారికి, మీకు మీ కుటుంబ సభ్యులందరికీ దీర్ఘాయుష్మాన్ భవ. మీరు 200 ఏళ్ళు ఆయురారోగ్యాలతో అశ్వతోద్యాన్ని కోరుకుంటూ అలాగే ఈ సంవత్సరం తలపెట్టిన అన్ని పనులు విజయ లభించి ఆధ్యాత్మికంగా వ్యక్తిగతంగా మీరు ఉన్నత శిఖరాలను అందించే శక్తి ఆ భవంతుడు మీకు ప్రశంసలు కోరుకుంటూ, అలాగే మీకు ఎన్నటి తరగతి ఆయురారోగ్యాలు అష్టేశ్వర్యాలు సుఖశాంతులను ప్రశంసన దేవుని వేడుతూ దీర్ఘాయుష్మాన్ భవ. అలాగే మీరు మీ కుటుంబ సభ్యులు ఏ సంకల్పం అనుకున్నారో అది నిర్వహణ మనసారా కోరుకుంటూ, అలాగే మీకు అంతా మంచి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీకు మీ కుటుంబ సభ్యులందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ, అలాగే శ్రీమతి శ్రీదేవి గారికి, శ్రీమతి శ్రావణి గారికి, శ్రీమతి సంధ్య గారికి, శ్రీమతి వరలక్ష్మి గారికి దీర్ఘ సుమంగళి భవ. మీరు నిండు ముత్తైతరం చేసి ఎంతోమందికి ఆదర్శంగా నిలని కోరుకుంటూ ఆ దుర్గాదేవి ఆశీస్సులు లక్ష్మీదేవి దీవులను మీకు ఎల్లప్పుడూ కోరుకుంటూ దీర్ఘ సుమంగళి భవ. అలాగే శ్రీమతి నాగలక్ష్మి అమ్మగారికి, శ్రీ శ్రీధర్ గారికి, శ్రావణి గారికి, వారి కుటుంబ సభ్యులందరికీ ఆ శ్రీరాముని ఆశీస్సులు, ఆ పరమశివుని ఆశీస్సులు, అలాగే ఇక్కడ ఉన్న 65 మంది ఆశీస్సులు మీకు ఎల్లప్పుడూ కోరుకుంటూ శుభాకాంక్షలు, శుభాశీస్సులు, ధన్యవాదండి. అలాగే ఈ ఆశ్రమానికి పెద్ద దిక్కు వరుస్తున్న తండ్రిలాంటి పెండేశ్వరకు మరియు కుశలమ్మ గారికి పాదవందనం చేసుకుని 365 రోజులు నిత్యనం జరగ కాన్సెప్ట్తో ముందుకొచ్చి తను చేస్తూ తను 100 మంది 1000 మందిని చేపిస్తున్న పెండేశ్వరకు మరియు కుశలమ్మ గారి వారి వారి కుటుంబ సభ్యులందరూ ఎల్లప్పుడూ 200 ఏళ్ళు ఆయురారోగ్యాలతో అశ్వతోద్యాన్ని కోరుకుంటూ, అలాగే వెంటేశ్వరకు మరియు ఉక్షలమ్మ గారికి ప్రత్యేక దినాలు తెలుపుకుంటూ పాదాయ వందనం. అలాగే ఈరోజు శ్రీమతి నాగలక్ష్మి అమ్మగారు, శ్రీ శ్రీధర్ గారు, శ్రావణి గారు, మీరు అన్నదానం చేస్తున్నారు, మేము అన్నదానం స్వీకరిస్తున్నాం దాత సుఖీ భవ. ఈరోజు అన్నం చేసిన వంటకాలు వరలక్ష్మి వ్రతం శుభ సందర్భంగా ఈరోజు స్వీట్ పూర్ణాలు, అలాగే ఫ్రూట్స్ బనానా, అలాగే శనగలు, అలాగే బెల్లం పొంగలి, అలాగే పాయసము, అలాగే పులిహోర, అలాగే రైసు, అలాగే ఆలు మసాలా, అలాగే టమాటా పప్పు, అలాగే సాంబారు. అన్నదాత సుఖీభవ, అన్నదాత సుఖీభవ, అన్నదాత సుఖీభవ, సుఖీభవ, అన్నదాత సుఖీభవ, సుఖీభవ, అన్నదాత సుఖీభవ. ఆగురే తినగురే.